₹400 ఎగరగొట్టడంటే ఇది పెద్ద మోసం కదా అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు సక్రమంగా రావడం లేదు ఇంకా డ్రిప్ స్ప్రింక్లర్లు ఇవన్నీ మొత్తం బంద్ చేశారు 3 సంవత్సరాలు అయితే ఏ రైతుకు స్ప్రింక్లర్ ఇవ్వడం లేదు డ్రిప్ వైర్ ఇవ్వడం లేదు అట్లాగే గత సంవత్సరం తీవ్రమైన పంట నష్టం జరిగితే असल नष्ट जी इतवेसा पापा प्रभुत्व नष्ट अच्छा डबुल नष्ट अच्छा वे रक रीव्र मोसम प्रभुत्म जगनमोहन रेडी प्रभुत्म पेद इपड़ो एन टी रामाराव गारी कल्प कटने इको डबूल वसूल निरपेद पूत मोना मूर्ज वीडियो वो पेपर मुसलाम मेम अड़को तेवा अड़को तेवा अड़को तिंना मुख्यमंत्री चीफ मुख्यमंत्री चला दारण दिखे अंत आ रोज मैं इला अपले इतना अड़कोने डबुल तो कम మా డబ్బులు ఆశించడం అంటే అంతకంటే ఘోరం ఏముంటది అని తిట్టే పరిస్థితి వచ్చింది నా ఇంటిని నాకెట్ల రిజిస్ట్రేషన్ చేయిస్తారో నేను ఎప్పుడో 30 ఏళ్ల కిందన కట్టుకున్నా ఇంటిని నాకు పెళ్ళైంది నా బాధతో మళ్ళా నా పెళ్లి చేసినట్టుంది మీరు నా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించడం అని ఒక బాధితుడు అంటే ఏంటి కూడా మీకు తెలియజెప్పదలుచుకున్నా అట్లాగే వీటన్నిటి మీద మీ మీ నియోజకవర్గాల్లో మీ మీ మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రముఖంగా మీరు నాయకత్వం వహించి ఆ కార్యక్రమాలను జయప్రదం చేయడం ద్వారా ఆయా వర్గాలకు తెలుగుదేశం పార్టీ బాసరగా ఉంటాది అండగా ఉంది మీకోసం మేము పోరాటం చేస్తున్నాము అనే ఒక నమ్మకాన్ని భరోసాను ఆయా వర్గాలకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మన మీద ఉందని మీ అందరికి నేను మనవి చేస్తున్నాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి ఈ స్థాయికి చేరుకున్న మీరందరూ ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిష్కరణకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీని విజయవంతంగా నడిపించడానికి మీ శక్తిని యుక్తిని కూడగట్టి అంకిత భావంతో పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నా ఈసారి మనం అధికారంలోకి రాకపోతే నష్టపోయేది మనమే కాదు ఈ రాష్ట్రం నష్టపోతారు మన నాయకుడు అనే చెప్పాడు మొన్న అసెంబ్లీలో మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను ఈ అసెంబ్లీలో కాలు పెడతాను అందువల్ల ఈ అసెంబ్లీకే రాను ఈ పౌరవ సభను గౌరవ సభగా మార్చిన వాడే నేను అడుగు పెడతానని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ నెరవేరాలంటే మనమందరం కూడా కష్టపడి పనిచేయాలి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి పార్లమెంట్ స్థానంలో అఖండమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించాలి ఈ రకంగా అన్ని నియోజకవర్గాల్లో మనం గెలిచినప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితారు ఈ రాష్ట్రం బాగుపడతాది కనీసం ఉద్యోగస్తులకు సక్రమంగా జీతాలు ఇవ్వాలా ఇవ్వాలన్న మనం అధికారంలోకి రావాల్సిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందే కాబట్టి మళ్ళా మన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మనమందరం కూడా సుశిక్షితులైన సైనికుల్లాగా అంకిత భావమున్న కార్యకర్తల్లాగా కష్టపడి పనిచేద్దామని ఆ రకంగా మీ మీ ప్రాంతాల్లో మీ సేవలు మరింత విస్తృతంగా మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ